సాధారణంగా ఏ శాఖలోనైనా సరే కొన్ని పనులు జరగాలి అంటే ఖచ్చితంగా ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అలాగే మంత్రి ఆమోదం అనేది ఉండాలి. సో అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఏపీ ప్రభుత్వంలో కొద్ది రోజుల క్రితం జీపీఎస్ అమలుకు సంబంధించి చంద్రబాబుకు తెలియకుండానే గెజిట్ రిలీజ్ అయిపోయింది. ఆర్థిక శాఖకు తెలియకుండానే గెజిట్ వచ్చేసింది. సో తర్వాత టీచర్లందరూ కూడా ఇదేంటి జీపీఎస్ రద్దు చేస్తామని చెప్పి మరలా జీపీఎస్నే తీసుకొచ్చారు, గెజిట్ ఇచ్చారు అని చెప్పి మేము ఉద్యమాలు చేస్తామని చెప్పి ఎప్పుడైతే చెప్పారో వెంటనే లేదు లేదు ఇది అసలు మాకు తెలియకుండా జరిగింది, దీని మీద విచారణ చేపిస్తాము, వెంటనే ఈ గెజిట్ని రద్దు చేయండి, ఎవరు రిలీజ్ చేయమన్నారు, దీనికి బాధ్యులు ఎవరు అని చెప్పి ప్రభుత్వం అప్పట్లో మాట్లాడటం జరిగింది. సో ఇప్పుడు పరిస్థితి ఏంట్రా అంటే గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్లకు పెండింగ్ పెట్టినటువంటి బిల్లులు యూసీ బిల్లులుగా ఆటోమేటిక్గా క్లియరెన్స్ అయిపోయింది ఆర్థిక శాఖలో. బట్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్కి ఈ విషయం కూడా తెలియదంట. సో ఈ విషయం తెలుసుకుని అసలు ఏం జరుగుతుంది ఆర్థిక శాఖలో, ఏ అధికారి బిల్లులు చెల్లించమని చెప్పారు, ఎందుకు చెల్లించారు, ఎవరెవరికి చెల్లించారు, ఈ లెక్కలన్నీ తీయాలని చెప్పి చూడగా 2014 నుంచి 19 మధ్యకాలంలో వర్క్స్ చేసి డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి కాంట్రాక్టర్లకు ఇప్పటి వరకు చెల్లింపులు జరగలేదంట. కానీ 2019 నుంచి 2024 మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో వర్కులు చేసి బిల్లుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ క్లియరెన్స్ అయినాయి. సో ఎప్పుడో గతంలో 14-19 మధ్యలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి వర్కులకి ఇప్పటికి కూడా పెండింగ్ బిల్లులు క్లియర్ కాలేదు, 19 నుంచి 24 మధ్యలో చేసినటువంటి వర్కులకు మాత్రం పెండింగ్ బిల్లులు క్లియర్ అయిపోయినాయి. సో దీంతో అసలు ఈ శాఖలో ఏం జరుగుతుంది, ఎవరు రిలీజ్ చేశారు, ఎందుకు రిలీజ్ చేశారు, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి ఒక నివేదిక సిద్ధం చేసి నాకు అప్పగించండి అని చెప్పి చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చినట్లుగా సమాచారం. దీనికి సంబంధించే పయ్యావుల కేశవ్ కసరత్తు జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. త్వరలోనే ఆర్థిక శాఖలో ఎవరెవరు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారో, ఎవరు ఈ బిల్లులు పాస్ చేశారు, ఏ అధికారుల ప్రోద్బలంతో చేశారో, ఎవరు చెప్తే చేశారు, ఎన్ని కోట్ల రూపాయల నిధులు విడుదల చేయటం జరిగింది ఏంటి, ఇలాంటి పూర్తి వివరాలతోటి ఒక నివేదికను సిద్ధం చేసి చంద్రబాబుకి పయ్యావుల కేశవ్ అందించబోతున్నారనేది సమాచారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వరుసపెట్టి నేతలు రాజీనామాలు చేస్తున్నటువంటి పరిస్థితి. వీరిలో కొంతమంది జనసేనలో, కొంతమంది బీజేపీలో చేరుతుంటే మరికొంతమంది టీడీపీలో చేరుతున్నటువంటి పరిస్థితి. ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే వాళ్ళని తీసుకోవద్దు అని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా ఇప్పుడు వరుసపెట్టి చేర్చుకుంటున్నటువంటి పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆమె టీడీపీలోకి రాబోతున్నారు అనేటువంటి వార్తలు వచ్చాయి. అయితే ఆమె ఎందుకు రాజీనామా చేశారు అనేటువంటి విషయానికి గనక వెళ్ళినట్లయితే ఈ నెల 23వ తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం కొన్ని ముఖ్యమైనటువంటి పదవులకు సంబంధించి మార్పులు చేర్పులు చేసి కొత్త వారిని నియమించడం జరిగింది. దీంట్లో భాగంగానే రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా వరద కళ్యాణిని నియమించడం జరిగింది. సో అంతకుముందు ఉన్నటువంటి పోతుల సునీతను తొలగించి వరద కళ్యాణిని నియమించినటువంటి నేపథ్యంలో వెంటనే 24వ తేదీనే ఆమె రాజీనామా చేయటం, దీనికి సంబంధించి పార్టీ కేంద్ర కార్యాలయం ఇన్ఛార్జ్ లేళ్ల అప్పిరెడ్డికి తన రాజీనామా లేఖను ఇవ్వటం జరిగింది. అలాగే శాసనమండలి సెక్రటరీ, జనరల్ సెక్రటరీకి కూడా తన రాజీనామా లేఖను ఇస్తూ 24 నుంచే ఇది అమల్లోకి వచ్చేలా చూడాలని కూడా దాంట్లో పేర్కొన్నట్లుగా సమాచారం. అయితే పోతుల సునీత గతంలో టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళినటువంటి వ్యక్తే. ఈ నేపథ్యంలోనే ఆమె మరలా తిరిగి టీడీపీలోకి రాబోతున్నారు అనేటువంటి వార్తల నేపథ్యంలో టీడీపీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే చంద్రబాబుకి లేఖ రాసినట్లుగా ఒక సమాచారం అందుతుంది. అలాగే ఆమె ఎక్స్ వేదికగా కూడా ఒక ట్వీట్ చేశారు చంద్రబాబుని ట్యాగ్ చేస్తూ. ఈ ట్వీట్ సారాంశం ఏంటి అనేది కనుక ఒకసారి పరిశీలించినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది టీడీపీలోకి రావాలి అని చెప్పి ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది. కొంతమంది రాజీనామా చేసి టీడీపీలో చేరబోతున్నారు. అయితే గతంలో టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళి ఇప్పుడు రాజీనామా చేసి మరలా టీడీపీలోకి రావాలని ప్రయత్నిస్తున్నటువంటి ఎమ్మెల్సీ పోతుల సునీతను మాత్రం దయచేసి టీడీపీలోకి తీసుకోకండి,
ఆమెను తీసుకుంటే ఎప్పటి నుంచో పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి వారిని అవమానించినట్లే అవుతుంది. ఎందుకంటే అధికారంలో లేనప్పుడు పార్టీలు మారిపోయి, అధికారం రాగానే మరలా పార్టీలోకి రావటం, ఇలాంటివి చేసేటువంటి వాళ్ళ వల్ల అధికారం ఉన్నా లేకపోయినా పార్టీ కోసమే కష్టపడి పనిచేస్తూ పార్టీనే నమ్ముకుని ఉన్నటువంటి వాళ్ళను అవమానించినట్లు అవుతుంది. కాబట్టి దయచేసి ఆమెను తీసుకోవద్దని చెప్పి పార్టీ అధిష్టానాన్ని నేను కోరుతున్నాను అని చెప్పి పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఒక లేఖ రాసినట్లుగా సమాచారం. అయితే పోతుల సునీతను తీసుకుని ఆమె స్థానం ఎమ్మెల్సీ ఖాళీ అవుతుంది కాబట్టి ఆ స్థానాన్ని బీటెక్ రవికి కేటాయించాలి అని చెప్పి టీడీపీ భావిస్తుందనేది మరొక వార్త. మరి ఏం జరుగుతుందో, చంద్రబాబు నిర్ణయం ఏ విధంగా ఉండబోతుందనేది చూడాలి. పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ మధ్య నడుస్తున్నటువంటి వివాదం బాగా ముదురుతున్నట్లుగా కనిపిస్తుంది. ఫస్ట్ ఇది ఇద్దరు ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ అభిమానులు, అల్లు అర్జున్ అభిమానుల మధ్య సామాజిక మాధ్యమాల్లో నడిచినటువంటి వారు ఇప్పుడు ఏకంగా రాజకీయ రంగు పులుముకున్నటువంటి పరిస్థితి. అటు అల్లు అర్జున్కి వైసీపీ తరపు నుంచి ఎవరు సపోర్ట్ చేయనప్పటికీ కూడా ఇటు జనసేన నుంచి మాత్రం వరుసబెట్టి జనసేన నేతలు కామెంట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసినటువంటి ఎమ్మెల్యేకి సపోర్ట్గా అల్లు అర్జున్ ప్రచారం చేయటం, అప్పుడు చేసినటువంటి కామెంట్లే దీనికి దారితీసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత మెగా బ్రదర్ నాగబాబు ఒక ట్వీట్ పెట్టడం, తర్వాత దాన్ని రిమూవ్ చేయటం, ఆ తర్వాత వివాదం సద్దుమణిగింది అనుకున్నా కూడా మరలా వివాదం రాజుకున్నటువంటి పరిస్థితి. మొన్న బొలశెట్టి శ్రీనివాస్ వ్యాఖ్యలు చేశారు, ఈరోజు రమేష్ హనుమాన్ జంక్షన్లో ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ విమర్శించడం జరిగింది. అల్లు అర్జున్ కనీసం హీరోకి అర్హత లేనటువంటి వ్యక్తిని, హీరో కాదు కమెడియన్కి కూడా అర్హత లేనటువంటి వ్యక్తిని, కేవలం చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ దయ వల్ల హీరోగా అవకాశాలు వచ్చి హీరో అవ్వటం జరిగిందని, లేదంటే ఆ అవకాశమే లేదని, అటు అల్లు అరవింద్ కానీ ఇటు అల్లు అర్జున్ కానీ ఎవరికి కనీసం పిల్లికి భిక్షం పెట్టేటువంటి మనసు కలిగినటువంటి వ్యక్తులు కూడా కాదని, చిరంజీవి చాలా సహృదయుడని, బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ వంటివి పెట్టి ఎంతో సామాజిక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది. అలాంటి వ్యక్తి మీద, అలాంటి చిరంజీవి మీద నేరుగా వ్యాఖ్యలు చేయిపోయినప్పటికీ కూడా అలాంటి మెగా కుటుంబం మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు ట్వీట్లు పెట్టడం ఇవి తగదని, త్వరలోనే అల్లు అర్జున్, చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకుంటే తప్ప తను చేసినటువంటి పాపం పోదు అని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే సెప్టెంబర్లో నీ సినిమా రిలీజ్ కాబోతుంది కదా, అది ఈ నియోజకవర్గంలో ఎలా ఆడుతుందో చూస్తాము, కనీసం నీ సినిమాకి ఫ్లెక్సీలు కట్టే వాళ్ళు కూడా ఉండరు అని చెప్పి ఆయన హెచ్చరించడం జరిగింది. మరి ఇది ఎంత దూరం వెళ్తుందో చూడాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వరుసపెట్టి నేతలంతా కూడా రాజీనామా చేసి వెళ్తున్నటువంటి పరిస్థితి. మనం 2 రోజుల నుంచి ఒక 2 రాజ్యసభ సభ్యులు కూడా రాజీనామా చేస్తారనేటువంటి వార్తలు వింటూ ఉన్నాము. ఈరోజు దానికి సంబంధించి ఈరోజు 12:30 రాజ్యసభ చైర్మన్ని కలవటం, రాజీనామా పత్రాలు సమర్పించడం కూడా అయిపోయింది. సో అయితే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే, ఒక ఎంపీ పార్టీని వీడనున్నారు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన మీడియా ముందుకు రావటం జరిగింది. మీడియా ముందుకు వచ్చి ఆయన చెప్పినటువంటి అంశాలు ఒకసారి పరిశీలించినట్లయితే, తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడుతాను అని చెప్పి మీడియాలో వస్తున్నటువంటి కథనాలన్నీ కూడా పూర్తిగా అవాస్తవమని, తాను పార్టీలోనే కొనసాగుతానని చెప్పి, అదేవిధంగా ప్రాణం ఉన్నంత వరకు, రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్తోనే కలిసి పనిచేస్తానని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడేటువంటి ప్రసక్తే లేదు అని చెప్పి మేడ రఘునాథ్ రెడ్డి ప్రకటించడం జరిగింది. గత 2 రోజుల నుంచి మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు, అలాగే మేడ రఘునాథ్ రెడ్డి వీళ్ళు పార్టీని వీడుతారని చెప్పి వస్తున్నటువంటి వార్తలు. ఇందులో మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు పార్టీని వీడటం జరిగింది. వారి రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామాలు చేయటం జరిగింది. ఇక మేడ రఘునాథ్ రెడ్డి మాత్రం తాను జగన్తోటే కొనసాగుతాను అని చెప్పి తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. ఓటుకి నోటు కేసు, ఇది అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే కేసులో అరెస్ట్ అయినటువంటి పరిస్థితి, కొన్నాళ్ళు జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వేసినటువంటి ఒక పిటిషన్ ఈరోజు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ కోర్టులో ట్రయల్ రన్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ కేసుని వేరొక రాష్ట్రానికి, మధ్యప్రదేశో లేదా ఇంకొకటో,
మరొక రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ చేయాలి అంటూ సుప్రీంకోర్టుని ఆయన ఆశ్రయించడం జరిగింది. దీని మీద విచారణ చేపట్టినటువంటి సుప్రీం ధర్మాసనం ఈరోజు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. గతంలో కూడా దీని మీద వ్యాఖ్యలు చేయడం జరిగింది. అప్పట్లో గతంలో ఒకసారి జస్టిస్ మాట్లాడుతూ ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేసు కాబట్టి వేరొక రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ చేయమన్నారు, ఇదే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు ఎవరైనా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటే దీన్ని పాకిస్తాన్కి ట్రాన్స్ఫర్ చేయమని అడిగేవాళ్ళ అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. ఇప్పుడు కూడా దాదాపుగా అదే విధంగా న్యాయమూర్తికి స్పందించడం జరిగింది. ఈ కేసులో న్యాయమూర్తి గారు మాట్లాడుతూ ఈ కేసుకి సంబంధించి వేరొక రాష్ట్రానికి దీన్ని బదిలీ చేయడం కుదరదని, న్యాయ వ్యవస్థ మీద ఆ మాత్రం మీకు నమ్మకం లేదా అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. ప్రస్తుతం ట్రయల్ ఉన్నటువంటి కోర్టులోనే యథావిధిగా కొనసాగుతుందని, కావాలంటే ప్రత్యేక ప్రాసిక్యూటర్ని నియమిస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒక స్వతంత్రమైనటువంటి ఒక ప్రత్యేక ప్రాసిక్యూటర్ని ఈ కేసులో వాదనలు వినిపించడానికి నియమిస్తాము, మాకు న్యాయ వ్యవస్థ మీద అపారమైనటువంటి నమ్మకం ఉంది, ఎక్కడా అన్యాయం జరగదని చెప్పి మేము భావిస్తున్నాము, ఒకవేళ ఈ కేసుని వేరొక రాష్ట్రానికి బదిలీ చేసినట్లయితే ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదు అనేటువంటి దాన్ని రుజువు చేసిన వాళ్ళం అవుతాము, దానికి బీజం వేసిన వాళ్ళం అవుతాము, కాబట్టి దీన్ని ట్రాన్స్ఫర్ చెయ్యము అని చెప్పి తేల్చి చెప్పడం జరిగింది. గత 2-3 రోజుల నుంచి మీడియాలో బాగా వస్తున్నటువంటి న్యూస్ ఒకటి ఏంటి అంటే, ముంబైకి చెందినటువంటి కాదంబరి జత్వాని అనేటువంటి ఒక సినీ నటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో వైసీపీ పెద్దల ప్రోద్బలంతో ఏపీలో కొంతమంది పోలీసులు, ఒక ఇద్దరు ముఖ్యమైనటువంటి ఐపీఎస్ అధికారులు వేధించారు, ఇక్కడకు తీసుకువచ్చి అక్రమంగా వారి మీద కేసులు నమోదు చేశారనేటువంటి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం స్పందించడం జరిగింది. ఈ కేసులో ఆమె ఆల్రెడీ మీడియాకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి సందర్భంలో కొన్ని విషయాలు బయటపెట్టడం జరిగింది. దీన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి ఏపీ ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని ఈ కేసుకి సంబంధించి విచారించడం కోసం నియమిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం పోలీస్ శాఖకు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చినట్లుగా సమాచారం. ఆన్లైన్ ద్వారా ఆమె కంప్లైంట్ని తీసుకోవాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా, ఆమె తెలిపినటువంటి వివరాల ఆధారంగా ఎవరెవరైతే ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. అలాగే 2 ముఖ్యమైనటువంటి ఐపీఎస్ అధికారులు, అలాగే పలువురు పోలీస్ అధికారులు, సిఐఎస్ఐ ఇలా క్యాడర్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేటువంటి ఆ వాదనల నేపథ్యంలో వారి మీద కూడా శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లుగా సమాచారం. నిన్నటి నుంచి మనం వార్తలు వింటున్నాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి 2 రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేయబోతున్నారు అనేది. అది బాపట్ల జిల్లా రేపల నియోజకవర్గానికి చెందినటువంటి మోపిదేవి వెంకటరమణ, అలాగే బీదం అస్థాన్రావు. సో ఈ వీళ్ళిద్దరూ కూడా రాజీనామా చేయబోతున్నారనేది నిన్నటి నుంచి వింటున్నటువంటి వార్తలు. అయితే వీరిద్దరూ ఈరోజు రాజ్యసభ చైర్మన్ని అపాయింట్మెంట్ అడిగినట్లుగా తెలుస్తుంది. ఆయన ఈరోజు 12:30 వీరికి అపాయింట్మెంట్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. వీరిద్దరూ రాజీనామా పత్రాలను సమర్పించబోతున్నారు అనేది ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం. అయితే ఇక్కడ ఏంటంటే, దీనికి సంబంధించి మోపిదేవి వెంకటరమణ గారు మీడియాతో మాట్లాడినట్లుగా కూడా తెలుస్తుంది. ఆయన మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి టైం నుంచి కూడా రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి తాను విధేయుండని, వారి కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ కూడా పార్టీని వీడటానికే మొగ్గు చూపాను అని చెప్పి ఆయన చాలా సుస్పష్టంగా తెలియజేసినట్లుగా సమాచారం. అయితే 2024 ఎన్నికలలో టిక్కెట్ ఇవ్వనప్పుడే పార్టీ వీడాలని చెప్పి భావించానని, అయితే అప్పుడు పార్టీని వీడటం మర్యాద కాదని చెప్పి పార్టీలో కొనసాగటం జరిగిందని, పార్టీ తరఫున నిలబెట్టిన వారికి సపోర్ట్ ఇవ్వడం జరిగిందని, కానీ ఇక ఇప్పుడు పార్టీలో ఉండాల్సినటువంటి అవసరం లేదు అని, తనకు అవకాశం ఆదరణ లేనటువంటి పార్టీలో కొనసాగటం ఇష్టం లేకే బయటకు వస్తున్నానంటూ ఆయన తేల్చి చెప్పినట్లుగా సమాచారం. 2 క్రితం బీజేపీకి చెందిన పలువురు నేతలు చంద్రబాబుని కలవటం చర్చించడం జరిగింది. అయితే దీని గురించి మనం మాట్లాడుకున్నాము, నామినేటెడ్ పదవులు పంచాల్సినటువంటి సమయం ఆసన్నమైంది, దీంట్లో భాగంగానే బీజేపీ వాళ్ళు చంద్రబాబుని కలవటం జరిగింది.
యాక్చువల్గా చంద్రబాబు చెప్తున్నటువంటి రేషియోకి బీజేపీ ఒప్పుకోవట్లేదు. సో దానికి సంబంధించే మరిన్ని పదవులు కావాలి అంటూ వారు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్ళటం జరిగింది. దీని గురించి చర్చించటం కోసమే, కొన్ని ముఖ్యమైనటువంటి పదవులు తీసుకోవటం కోసమే బీజేపీ చంద్రబాబుని కలవటం జరిగింది అనేది మనం మాట్లాడుకోవటం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఒక కొత్త సమాచారం మన దగ్గరకు వచ్చింది. ఇది ఏంటి అనేది కనుక ఒకసారి చూసినట్లయితే, 2 రోజుల క్రితం బీజేపీకి సంబంధించినటువంటి పలువురు నేతలు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, సుజనా చౌదరి, అలాగే కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఇలా కొంతమంది ఎంపీ సీఎం రమేష్, ఇలా కొంతమంది అయితే వచ్చి కలిశారు. ఓవరాల్గా ఇక్కడ మ్యాటర్ ఏంటి అనేది కనుక ఒకసారి పరిశీలించినట్లయితే, ఏపీలో మొత్తం 230 నామినేటెడ్ పదవులు ఉన్నాయి. సో ఈ నామినేటెడ్ పదవులు 3కి పంచాలి, అంటే 3 పార్టీలకు కూడా పంచాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు మీద ఉంది. కూటమి ధర్మాన్ని పాటించి పంపకాలు అనేవి జరగాలి. అంటే ఇక్కడ 8 అసెంబ్లీ స్థానాలు గెలిచినటువంటి బీజేపీకి, 21 అసెంబ్లీ స్థానాలు గెలిచినటువంటి జనసేనకు, మిగిలినటువంటివి టీడీపీకి పంచాల్సినటువంటి పరిస్థితి. దీనికి చంద్రబాబు ఇచ్చినటువంటి ఫార్ములా ఏంటి అంటే, 60% నామినేటెడ్ పదవులు టీడీపీకి, 30% నామినేటెడ్ పదవులు జనసేనకి, ఇక మిగిలినటువంటి 10% పదవులు ఇవి బీజేపీకి పంచుతాము అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ జనసేనతో ఎటువంటి ప్రాబ్లం లేదు, వాళ్ళు 30% పదవులు తీసుకోవటానికి సుముఖంగా ఉన్నారు, వాళ్ళు హ్యాపీ. బట్ బీజేపీ మాత్రం దానికి అంగీకరించట్లేదు, మాకు ఎక్కువ నామినేటెడ్ పదవులు కావాలి, అది కూడా కొన్ని కీలకమైనటువంటివి, ముఖ్యమైనటువంటి పదవులు కావాలి అని చెప్పి చంద్రబాబు మీద మొన్న సమావేశంలో ఒత్తిడి తీసుకొచ్చినట్లుగా సమాచారం. అయితే దీనికి చంద్రబాబు ఆల్రెడీ రాజకీయాల్లో 45 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడుతో బేరసారాలు పెడితే పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది అందరికీ తెలిసిందే. సో ఆయన కూడా సింపుల్గా దీని గురించి పెద్దగా చర్చించకుండా, దీని గురించి ఓ మదన పడిపోకుండా, ఓకే మీకు ఎక్కువ పదవులు కావాలి, ఫైన్ బాగానే ఉంది, ఇస్తాము, దాంట్లో కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు, అయితే పొత్తు ధర్మాన్ని పాటించి మేము మీకు రాష్ట్రంలో ఎక్కువ నామినేటెడ్ పదవులు ఇస్తున్నప్పుడు కేంద్రంలో కూడా నామినేటెడ్ పదవులు ఉన్నాయి, పొత్తు ధర్మం ప్రకారం అక్కడ మాకెన్ని పదవులు ఇస్తారో తేల్చండి, దాని తర్వాత ఇక్కడ విషయం తేలుద్దామని చెప్పి సింపుల్గా చెప్పి పంపించాడంట. సో మరి కేంద్రంలో నామినేటెడ్ పదవులు అంటే ఇక్కడ ఉన్నట్టు ఏదో 100-200 ఉండవు, 1500 నామినేటెడ్ పదవులు కేంద్రంలో ఉన్నాయి. సో 1500 నామినేటెడ్ పదవుల్లో మెజారిటీ పోర్షన్ మాకు ఇవ్వండి, దెన్ అప్పుడు మేము ఆలోచిస్తాం అని చెప్పి చంద్రబాబు చిన్న మెలికి పెట్టాడంట. దీంతో బీజేపీకి ఏం మాట్లాడాలో అర్థం కాక బుర్రబద్దలు కొట్టుకుని సైలెంట్గా హైకమాండ్ దగ్గరికి వెళ్ళిపోవటం జరిగింది. ఇది పరిస్థితి. చంద్రబాబు నాయుడు మేము ఇది అడిగితే ఆయన మా నెత్తి మీద ఇది వేశాడు, ఇక బాల్ మన కోర్టులోనే వేసి ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు. ఇది పరిస్థితి, ఏం చేద్దామో చెప్పండి అని చెప్పి కేంద్ర పెద్దల దగ్గరికి విషయాన్ని తీసుకెళ్ళినట్లుగా తెలుస్తుంది. దీంతో బీజేపీ తలపట్టు కూర్చుంది. ఇప్పుడు ఏపీలో పదవులు వదులుకుంటే తప్ప కేంద్రంలో టీడీపీకి పదవులు ఇవ్వకుండా వారికి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకునేటువంటి అవకాశం లేదు. కాదు, ఏపీలో పదవులు కావాలి అంటే కేంద్రంలో టీడీపీకి పదవులు ఇవ్వాలి. సో దీంతో ఏం చేయాలో అర్థం కాక దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలని ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో చివరి శుక్రవారం నాడు పిఠాపురంలో ఒక ప్రత్యేకత ఉంది. చివరి శుక్రవారం నాడు సామూహిక వరలక్ష్మి వ్రతాలను పిఠాపురంలో నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం ఇది మరింత ప్రాధాన్యతని సంతరించుకుంటం జరిగింది. ఎందుకని అంటే ఈసారి పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయన ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో, అలాగే పలు శాఖలకు మంత్రి హోదాలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఆయన్ను గెలిపించినటువంటి పిఠాపురం నియోజకవర్గం ఆడపడుచులకు ఆయన వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఒక గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి భావించినట్లుగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించినటువంటి వివరాలు పరిశీలించినట్లయితే, ఈ ప్రముఖ పుణ్యక్షేత్రంలో ప్రతి ఏడాది శ్రావణ మాసం చివరి శుక్రవారం నిర్వహించేటువంటి వరలక్ష్మీ వ్రతాలకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. దీన్ని
ప్రత్యేకంగా ఎమ్మెల్సీ హరిప్రసాద్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లుగా సమాచారం. ఆయన ఆలయ అర్చకులతోటి అధికారులతోటి మాట్లాడినట్లుగా తెలుస్తుంది. ప్రతి ఏడాది నిర్వహించినట్లుగా కాకుండా ఈ ఏడాది మరింత ఎక్కువ స్థలం కేటాయిస్తూ ఈ సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహిస్తున్నారు. బ్యాచ్ల వారీగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 3 బ్యాచ్ల్లో ఇవి వ్రతాలు పూర్తయ్యేలాగా ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తుంది. వ్రతంలో పాల్గొన్నటువంటి మహిళలకు వ్రతం పూర్తయిన తరువాత పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తరపు నుంచి అమ్మవారి ప్రసాదం కింద పసుపు, కుంకుమ, ఒక చీర ప్రసాదంగా అందించాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ ఆదేశించినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆయన సొంత నిధులతోటి 12,000 చీరలను కొనుగోలు చేసి నియోజకవర్గానికి పంపించినట్లుగా తెలుస్తుంది. అంటే 12,000 మంది వ్రతంలో పాల్గొంటారు అని చెప్పి ఆయన అంచనా. ఈ 12,000 మందికి వ్రతం పూర్తయినటువంటి వెంటనే ప్రసాదం కింద ఈ చీరలు, పసుపు, కుంకుమ అందించాలి అని చెప్పి ఆయన నియోజకవర్గ ఆడపడుచుల కోసం ఆయన పంపించినటువంటి ఈ గిఫ్ట్ రేపు శుక్రవారం రోజు అందించబోతున్నారు. ఇది సమాచారం. ప్రతి నెల 1వ తేదీన అందించేటువంటి పెన్షన్ల మీద ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవటం జరిగింది. గడిచినటువంటి 2 నెలల నుంచి కూడా సచివాలయ ఉద్యోగులే ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు అందిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో వాలంటీర్ల ద్వారా అందించబడేటువంటి ఈ పెన్షన్లని ప్రభుత్వం మారిన దగ్గర నుంచి కూడా సచివాలయ ఉద్యోగులే అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో వాలంటీర్లు తమను ఉద్యోగాల్లోకి తీసుకుంటారా లేదా తేల్చాలని చెప్పి ప్రభుత్వానికి డెడ్లైన్ కూడా ఇవ్వటం జరిగింది. అది కూడా ఈ నెల 31 వరకే. అయితే ప్రభుత్వం ఇక్కడే ఒక కీలక నిర్ణయం తీసుకోవటం జరిగింది. 1వ తేదీ ఇవ్వాల్సినటువంటి పెన్షన్ని 1వ తేదీ ఇవ్వట్లేదు అని చెప్పి ప్రకటించడం జరిగింది. ఎందుకని అంటే 1వ తేదీ ఆదివారం వచ్చినటువంటి నేపథ్యంలో సచివాలయ ఉద్యోగులంతా కూడా సెలవులో ఉంటారు కాబట్టి, ఆదివారం సెలవు దినం కాబట్టి ఈ పెన్షన్లని శనివారం అంటే 31వ తేదీనే పంపిణీ చేస్తాము అని చెప్పి ప్రకటించడం జరిగింది. అంటే 31వ తేదీనే పెన్షన్లను అందిస్తారు. ఒకవేళ 31వ తేదీ ఎవరైనా పెన్షన్ని అందుకోలేకపోతే 95 నుంచి 100% వరకు కూడా అదే రోజు అందించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ఎక్కడైనా సాంకేతిక సమస్యల వల్ల మరే కారణాల చేతనో పెండింగ్ పడితే పెండింగ్ పడినటువంటి పెన్షన్లని 2వ తేదీ అందిస్తామని, 1వ తేదీ అందించడం కుదరదని, 2వ తేదీ సచివాలయ ఉద్యోగులే వచ్చి అందిస్తారని చెప్పి ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం 1వ సెప్టెంబర్ పెన్షన్లు 31వ తేదీనే సచివాలయ ఉద్యోగులతోటే ప్రభుత్వం పంచేటువంటి యోచనకు శ్రీకారం చుట్టింది. మిగిలినటువంటి పెన్షన్ని 2వ సెప్టెంబర్ అందించబోతున్నారనేది మనకున్నటువంటి సమాచారం.